Hey.
ప్రేమ గల తండ్రి, పరిశుద్ధమైన దేవ, స్వరకృపానిది నిన్న నేడు ఒకే రీతి ఉన్నవాడ, ఎన్నడూ మారని మార్పు చెందిన దేవ, యేసుక్రీస్తు మా రక్షకుని పేట మీకు వందనాలు. ఉదయకాల సమయమందు మీ పిల్లమ్మగా చేరి మీ సన్నిధానంలో ప్రార్థనకై రావడానికి మాకు ఇచ్చినటువంటి శ్రేష్టమైన దండకరమైనటువంటి అవకాశం కొరకు మిమ్మల్ని స్తుతించి ఆరాధించి కొనియాడుతున్నాం. దగ్గర మా తండ్రివి, కరుణా సంపన్నుడు, కృపజుప్తం ఐశ్వర్యవంతుడు, కృపా సమృద్ధి గల దేవుడు, స్తోత్రం. యోగ్యులమునైన సన్నిధికి దురస్థలం, పాప శాపగ్రస్తులం, ఎన్నో కొత్తలు బలహీనకరమైన స్నానమే క్షమాపణ కొరకు మీ కుదరాలు కరుణించి ఆయుష్కాలం మీద పొడిగించి ఉదయకాలం గడియ చూస్తే శ్రేష్టమైన తరుణం మాకు చెందుకై మిమ్మల్ని స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నాం. ఆత్మ ప్రాణదేహాలు రక్తపురోక్షణ తెస్తుండగా దయతో మరణించి కడిగి పవిత్రపరచండి. ఉదయకాల ఉపశమనం మాకు దీవెనకరంగా చేయండి. ప్రార్థన లేకే వేస్తున్నాం. పరిశుద్ధులందరి కొరకు వందనాలు. ప్రతి వారు భాగమును వారికి ఇచ్చి తదివారు మీకు భయం తెచ్చుకోమని ప్రార్థిస్తున్నాం. మాతో మాట్లాడే దేవుడు, బలపరిచే దేవుడు, మా కళ్ళన్నీ కూడా మీ నా మహిమార్థమై తీర్చే మా తండ్రి అని నమ్మి స్తుతిస్తూ దయలు మీ హస్తాలకు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని కోరుతూ యేసుప్రభు ఘనమై నన్ను స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. లూకాసు వార్త 11వ అధ్యాయం. లూకాసు వార్త 11వ అధ్యాయము 35వ వచనం. పదకొండు 35 చదువుకుంటాం. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. మరొక పరిని చదువుకుంటామండి. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. యేసుక్రీస్తు వారు భూలోకం ఉన్నప్పుడు చాలా సంగతులు తన శిష్యులకు తన ఎదుటి జనులందరికీ బోధించినట్టు దేవుని వాక్యంలో మనకు తెలుసు. ఈ సంగతి కూడా యేసుక్రీస్తు వారు తన ప్రజలతో చెప్తూ వచ్చారు. అదే సంగతి ఈ రోజుల్లో మనతో కూడా చెప్పేదే మాట. ఏమని? కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూసుకొనుము. పైన రాయబడినది 33వ వచనం. ఎవడును దీపం వెలిగించి చాటు చోటునైనను కొంచెం క్రిందనైనను పెట్టడు, కానీ లోపలికి వచ్చి వారికి వెలుగు కనబడటకు దీపస్తంభం మీదనే పెట్టను. నీ దేహమునకు దీపము నీ కన్నే గనుక నీ కన్ను తేటగా ఉంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. అది చెడినదైతే నీ దేహమును చీకటిమయమై ఉండును. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనుము. 36వ వచనం. ఏగా ఏ భాగమైన చీకటి కాక నీ దేహమంతయు వెలుగుమయమై
వెలుగు మయమైతే దేవుని తన కాంతి వలన నీకు వెలిగించినప్పుడు ఎలాగుండును, అలాగో నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండనని చెప్పాను. కాబట్టి ప్రేరణ దేవుని యొక్క వాక్యం రాయబడింది, నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనము. వెలుగు దేని గుర్తు? సత్యానికి, మంచితనానికి, పరిశుద్ధతకు గుర్తు అయి ఉన్నది. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నీలో నున్న వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనము అని రాయబడింది. కాబట్టి సత్యమును పరిశుద్ధతను పోగొట్టుకొనకుండా జాగ్రత్త చూసుకోనమని దేవుని వాక్యం చెప్తాది. అందుకనిపారా దేవుడు ప్రేమించి మనల్ని కరుణించి లోకంలో ఉంటేమి, పాపంలో ఉంటేమి, అంధకార చీకట్లో మనం ఉండగా దేవుడు మనల్ని ప్రేమించి తన అధికార సంకల్పొచ్చప్పుడ తన ప్రియ కుమారుడు యేసుక్రీస్తు వారిని మన నిమిత్తమై లోకానికి పంపి మన శిక్షయావత్తు కలవరిశిల్లో తన మీద వేయటం ద్వారా ప్రభు యేసుక్రీస్తు వారి కలవరిశిల్లో చేసిన త్యాగము, బలియాగము, కార్చిన ప్రయాస రక్తం, ఆయన మరణ భూస్థాన పునరుత్థానంలో ఐక్యపరచుకుంట ద్వారా విశ్వాసం ఉంచడం ద్వారా మనల్ని చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మనల్ని నడిపించినాడు. అందుకనే మనల్ని ప్రభు చెప్పింది, మీరు వెలుగు సంబంధులు కానీ చీకటి సంబంధులు కారు అని రాయబడింది. మనల్ని తన వారిగా చేసుకున్నాడు, తన పిల్లలుగా చేసుకున్నాడు, తన జనముగా, తన స్వాస్థ్యముగా, తనకు ఒక రాజ్యముగా చేసుకున్నాడు. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తుంది, కాబట్టి మనం ఇప్పుడు వెలుగు సంబంధులమే కానీ చీకటి సంబంధులము కాదు. అనగా ఆయన పరిశుద్ధుడై ఉన్న ప్రకారం మనమును పరిశుద్ధులము, ఆయన నీతిమంతుడై ఉన్న ప్రకారం మనము కూడా నీతిమంతులము, ఆయన సత్యవంతుడై ఉన్నట్టు మనము కూడా సత్యవంతులమే. అందుకని ప్రభు మనం హెచ్చరించే హెచ్చరిక ఏంటిదంటే, లోకంలో ఉన్నాం కాబట్టి నీలో ఉన్నట్టు వెలుగు చీకటి అయి ఉండకుండా చూచుకొనము అని రాయబడింది. అనగా పరిశుద్ధుడిగా చేయబడ్డావు, అనగా నీతిమంతుడిగా చేయబడ్డావు, అనగా సత్యములోనికి నడిపించబడ్డావు, తిరిగి చీకట్లోకి వెళ్ళకుండా జాగ్రత్త చూసుకోమని దేని యొక్క వారికి అర్థమిస్తాయి. ఎందుకంటే పిల్లరా, దేని యొక్క వాక్యం గుర్తించు, ప్రభు మనల్ని ప్రేమించి వెలుగుగా చేశాడు. అందుకని మత్తయి సువార్త 5వ అధ్యాయంలో రాయబడింది, పద్నాలుగు వచనం, మీరు లోకమునకు వెలుగై ఉన్నారు, కొండ మీద ఉండే పట్టణము మరుగై ఉండనేరదు. మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని యేసుక్రీస్తు వారు సెలవిచ్చాడు. మనమే లోకానికి వెలుగు. అది మాత్రం కాదు, యోహాను సువార్త 5వ అధ్యాయం, యోహాను సువార్త 8:12 మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండనని వారితో చెప్పాను. నేను లోకమునకు వెలుగును అని యేసుక్రీస్తులో వారు మత్తయి సువార్త 8:12 చెప్పారు. అదే మత్తయి సారీ యోహాను సువార్త 8:12 చదువుకుంటాం. అదే మత్తయి సువార్త 5:16 మీరు లోకమునకు వెలుగై ఉన్నారు అని చెప్పాడు. అదే లూకా సువార్త 11:35 చదువుకుంటాం. నీలో నుండి వెలుగు చీకటి ఉండకుండా చూసుకొనము అని రాయబడింది. అనగా ఆయన లోకానికి వెలుగు, మన లోకానికి వెలుగుగా చేశాడు. అయితే మనలో ఉండే వెలుగు చీకటి కాకుండా చూసుకొనమని రాయబడింది. ఏ విధంగా చీకటి అవుతుంది మరి? ఏ విధంగా
అనగా తిరిగి లోకంలోకి వెళ్తావేమో, తిరిగి పాపంలోనికి వెళ్తావేమో, తిరిగి ఆ లోకం వైపు ఆకర్షించబడతావేమో, తిరిగి లోక సంబంధమైనటువంటి వాటిని వాడి చేత ఏడవబడతావేమో. అందుకనే జాగ్రత్తగా చూసుకోనమని దేవుని యొక్క వాక్యం రాయబడింది. ఎందుకంటే దేహమునకు దీపము కన్నే, కన్ను తేటగా ఉంటే దేహమంతయు వెలుగుమయమై ఉంటుంది. ఒకవేళ కన్ను చీకటైతే దేహమంతా కూడా చీకటమవుతుంది. అందుకనే దేవుని యొక్క వాక్యం రాయబడింది సందర్భంగా మన విశ్వాస ప్రతీతిని కన్ను అభ్యంతరం పరిచిన ఎడ్ల దాని ఇద్దరు నుండి తీసివేయము అంట అని చెప్పాడు. ఒకవేళ కాలు నిన్ను అభ్యంతర పరిస్తే దాన్ని తీసివేయమంట అని చెప్తాడు. ఎందుకంటే రెండు కన్నులు కలిగి నరకానికి వెళ్ళేదానికంటే ఒక కన్ను కలిగి పరలోకంలో ప్రవేశించడం మేలు అని దేవుని యొక్క వాక్యం రాయబడింది. రెండు కాళ్ళు కలిగి నరకానికి వెళ్ళేదానికంటే ఒంటి కాలు కలిగి పరలోకంలో ప్రవేశించడం మేలు అని రాయబడింది. రెండు చేతులు కలిగి నరకానికి వెళ్ళేదానికంటే ఒక్క చేతి కలిగి నువ్వు పరలోకంలో ప్రవేశించడం మేలు అని రాయబడింది. అంటే పిల్లరా, దేనికి అర్థం ఏంటిది? కాబట్టి మనం పరలోక సంబంధులమై ఉన్నాం. చీకటి సంబంధులు లేకుంటే పాప సంబంధులు పరలోకంలో ప్రవేశించడం అసాధ్యము. అనగా చీకటి సంబంధులు నిత్యత్వంలోనికి ప్రవేశించడం అసాధ్యము. అందుగురించనే నీలో ఉన్నటువంటి వెలుగు వెలుగుగా ఉండడానికి జాగ్రత్తగా చూసుకోనమని దేవుని యొక్క వాక్యం చెప్తాది. అనగా ఏ విధం చేతనైనా ఇడవబడతామో, కన్ను చేత కానీ కాలు చేత కానీ లేకుంటే చేతి చేత కానీ, అనగా ఏ విధంగా పనుల చేత కానీ పోరాని చోట్లకు వెళ్ళి నడిచి చేయరాని పనులు చేసి చూడరానివి చూసి ఒకవేళ అభ్యంతరపరచబడతావేమో, తప్పింపబడతావేమో జాగ్రత్తగా చూసుకోమని దేవునికి వాక్యం చెప్తుంది. ఎందుకంటే నీలో ఉన్నటువంటి వెలుగు చీకటి కాకుండా జాగ్రత్తగా చూసుకోనమని దేవుని యొక్క వాక్యంలో మనం చదువుకుంటున్నాం. ఎందుకంటే ప్లారా, ఒకసారి వెలిగించబడ్డావు, ఒకసారి పరిశుద్ధుడిగా చేయబడ్డాం, ఒకసారి దేవుని పిల్లలుగా పిలువబడ్డాం. తిరిగి లోకంలో పడిపోతే లేకుంటే చీకట్లోనికి త్రోయబడితే, చీకట్లోనికి నడిపించబడితే తిరిగి మళ్ళీ మనం వెలిగించబడ్డాం, లేకుంటే మనం తిరిగి మళ్ళీ పరిశుద్ధులుగా చేయబడ్డాం కష్టమేమో. ఎందుకంటే పిల్లరా, లోక సంబంధంలో ఆకర్షించబడిన తర్వాత అట్టి వారిని మరలా నూతనపరచడం అసాధ్యము అని రాయబడింది. ఎబ్రీ పత్రికలో చోట రాయబడింది, ఒకసారి పడిపోయిన తర్వాత, ఒకసారి వెలిగించబడిన తర్వాత ఒకవేళ తప్పిపోతే అలాంటి వారు ఏం చేస్తారు? మరి అలాంటి వారి స్థితి ఏమైంటుంది అంటే దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడింది, ఒకసారి వెలిగించబడ్డావు, ఒకసారి పరిశుద్ధుడిగా చేయబడ్డావు, తిరిగి పాపంలోనికి వెళ్తే, తిరిగి తప్పిపోతే అలాంటి వాళ్ళు వెలిగించబడ్డం అసాధ్యము అని రాయబడుతూ ఉంది. అందుకని విశ్వాస బ్రతుకు జీవితంలో కూడా నీలో ఉన్నటువంటి వెలుగు చీకటిగా కాకుండా జాగ్రత్తగా చూసుకోమని దేవుని యొక్క వాక్యం చెప్తూ ఉంది. కట్లరా, సత్యముతో బ్రతికే వాళ్ళంగా, యథార్థముగా బ్రతికే వాళ్ళంగా, పరిశుద్ధులుగా జీవించే వాళ్ళంగా దేవునికి ఇష్టం. ఎందుకంటే చీకటి సంబంధులు దేవుడి రాజ్యంలో ప్రవేశించారు, తిరిగి పాపంలో పడిపోయిన వాడు పరలోకంలో ప్రవేశించడము అసాధ్యము. అసత్యంలో జీవించేవాడు దేవుని రాజ్యంలో ప్రవేశించడము అసాధ్యము దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అందుకనే
మనకి ఇవ్వబడినటువంటి ఈ విశ్వాస బ్రతుకు జీవితం లోపల మనల్ని మనము కాపాడుకోవడం, మన విశ్వాస జీవితాన్ని జాగ్రత్తగా కాపాడుకోవడం మనకెంతో అవసరమైంది. అందుకనే మనలో ఉన్నటువంటి వెలుగు చీకటి కాకుండా జాగ్రత్తగా చూసుకోమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. కొట్లారా, ఏ విధం చేతైనా తప్పేటటువంటి స్థితి కలిగి ఉన్నామా? పడిపోయినటువంటి జీవితాన్ని కలిగి ఉంటున్నామా? కడవటి దినాల్లో ఉన్నాం, బహుభయంకరమైనటువంటి దినాల్లో ఉంటూ ఉన్నాం. ఏ విధం చేతనైనా ఒకవేళ తప్పేటువంటి స్థితి ఉంటే ఆ దేవునికి ఇష్టంగా ఉండడం అసాధ్యం. అందుకనే లూకా సువార్త చదువుకున్నాం 11:35. కాబట్టి నీలో నుండి వెలుగు చీకటి అయి ఉండకుండా చూసుకొనము అని రాయబడింది. ఎందుకంటే నీ దేహమునకు దీపం నీ కన్నే గనుక నీ కన్ను తేటగానుంటే నీ దేహం అంతయు వెలుగుమయమై ఉండును. అది చిన్నదైతే నీ దేహమును చీకటి అయి ఉండును. మనకు తెలుసు ఏదెంతట్లు ఆదామ వాళ్ళు పరిశుద్ధులుగా ఉన్నారు, సత్యవంతులుగా ఉన్నారు, కాబట్టి నీతిమంతులై ఉన్నారు, దేవునికి సమీపస్తులై ఉన్నారు. ఎప్పుడైతే ఆమె చూసింది కళ్ళతో కదా, కన్నుతో తేటగా చూసి తప్పిపోయినట్టు దేవుని యొక్క వాక్యంలో రాయబడింది. ఆమె ఆ శ్రీ వృక్ష ఆ ఫలము ఎలా ఉందంట, చూపునకు అందంగా ఉంది, వివేకమిచ్చు రమ్యమైనదై ఉన్నట్టు చూచి అని రాయబడింది. చూచి పడిపోయిందాము కదా. చదువుకుంటాం ఆదికాండము 3వ అధ్యాయము, ఆదికాండం 3వ అధ్యాయము 6వ వచనం. శ్రీ ఆ వృక్షము ఆహారమునకు మంచిది, కన్నులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూసినప్పుడు ఆమె దాని ఫలముల్లో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకు ఇచ్చెను, అతడు కూడా తినెను. అందుకని తను చూచి అంచు శ్రీ ఆహారమునకు మంచిది, కనులకు అందమైనది, వివేకమిచ్చు రమ్యమైనది ఉండుట చూచినప్పుడు అని రాయబడ్డది. తను చూచి దాన్ని తిని తన భర్త కూడా దాన్ని తినబెట్టింది కదా, తిననిచ్చింది. అందుకనే చూచి తప్పిపోయినటువంటి స్త్రీ హవ్వ. అలాగనే దేవుని వాక్యం చెప్తుంది, నీ కన్ను చెడిందైతే నీ దేహం అంతే చీకటిమయమవుతుంది. అందుకనే చూసింది కదా. ఆ యొక్క దావీదు కూడా సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం రాయబడింది. సమూయేలు 2వ గ్రంథం 11వ అధ్యాయం 2వ వచనం. ఒకనొక దినమున ప్రొద్దుగుంకు వెళ్ళ దావీదు పడక మీద నుండి లేచి రాజనగరి మిద్దె మీద నడుచుచు పైనుండి చూచుచుండగా అని రాయబడింది. చూశాడు అవ్వ, చూచి దానిని తినింది. దావీదు పైనుండి చూస్తుండగా స్నానము చేయు ఒక స్త్రీ కనబడెను. కాబట్టి చూచాడు దావీదు, పడిపోయాడు. అలాగనే భక్తులు చాలామంది చూచి పడిపోయిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అందుకనే మా కన్ను మన కన్ను దేన్ని చూస్తుందో దాన్ని జాగ్రత్త గుర్తించు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి చూపించింది ఎవరు అపవాది, ఎక్కడ చూపించిందంట, ఆది కాండ సారీ మత్తయి సువార్త 4వ అధ్యాయంలో, మత్తయి సువార్త 4వ అధ్యాయం 8వ వచనం. మరల అపవాది మిగుల ఎత్తైన ఒక కొండ మీదకి ఆయన తోడుకొని పోయి ఈ లోకరాజ్యములన్నింటిని వాటి మహిమను ఆయనకు చూపి అని రాయబడ్డది. ఈ లోకరాజ్యములన్నిటినీ
ఆయన మహిమను వాటికి ఆ వాటి మహిమను ఆయనకు చూపి నువ్వు సాగిలపడి నాకు నమస్కారం చేసిన ఎడల వీటన్నిటిని నీకు ఇచ్చిందని ఆయనతో చెప్పగా రాజ్యం లాంటిని మహిమను చూపించింది చూపి నమస్కారం చేయమని చెప్పింది. అయితే ఆయన చేయలే. అవ్వకు ఆ పండు చూపించినప్పుడు ఏం చేసింది? తిన్నది తాను. దావీదుకు ఆ యొక్క స్త్రీని చూపించినప్పుడు పడిపోయినాడు. అయితే ప్రభువైన యేసుక్రీస్తు వారికి ఈ లోక రాజ్యంన్నింటినీ వాటి మహిమను చూపించినప్పుడు ఆయన పడిపోలే. యోసేపు కూడా ఏం చేసింది? చూపించింది కానీ పడిపోలే. దానియేలు శద్రకు మేసే కబెద్నగోలు కూడా మంచి ఆహారం, రాజు భోజించే భోజనం, పానం చేసే ద్రాక్షరసం వారికి చూపించింది కానీ వారేం గల పడిపోలే. అందుకే కన్నుతో దేన్ని చూస్తున్నావు జాగ్రత్త గుర్తించు. కన్ను చెడిపోతే దేహం అంతా కూడా చెడిపోతుంది. లోకపు ధనాన్ని, లోకపు అందాన్ని, లోకపు ఐశ్వర్యాన్ని, లోకపు పేరు ప్రఖ్యాతులను చూస్తున్నావేమో, ఒకవేళ లోకస్మరణ ఘనత గౌరవాలను చూస్తున్నావేమో జాగ్రత్త గుర్తించు. కన్ను చెడిపోతే దేహం అంతా చెడిపోతాయి. కాబట్టి కన్ను వెలుగుగా ఉంటే దేహం అంతా కూడా వెలుగుగా ఉంటుంది. ప్రియ సోదరా సోదరి, లోకంలో ఉంటున్నాం, లోకం నుంచి ఏర్పాటు చేయబడ్డాం,